వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. గగన సీమలో ఇస్రో సెంచరీ కొట్టింది. దిగ్విజయంగా 100 శాటిలైట్ ప్రవేశపెట్టింది. ఇప్పటికే 100 ప్రయోగాలతో సెంచరీ కొట్టిన ఇస్రో ఇప్పుడు దేశీయంగా తయారు చేసిన 100 శాటిలైట్ను కక్షలోకి ప్రవేశపెట్టి అంతరిక్షానికి వందనాలు పలికింది. తాజా సక్సెస్తో నింగిలో మనమే కింగ్లమని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది ఇస్రో. గగన సీమకు ఇస్రో వందనాలు పలికింది. దేశీయంగా తయారు చేసిన 100వ శాటిలైట్ను దిగ్విజయంగా కక్షలోకి ప్రవేశపెట్టడంతో ఆకాశంలో సెంచరీ కొట్టింది. లాస్ట్ ఇయర్ అనుకోని వైఫల్యంతో అవాక్కైన ఇస్రో కొత్త ఏడాదిని సూపర్ సక్సెస్తో ఆహ్వానించింది. ఇప్పటివరకు ఇస్రో ఏడాది ప్రారంభంలో ప్రయోగించిన ఏ ఒక్క మిషన్ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ క్యారీ చేస్తూ మరోసారి నింగిలో కింగ్లా నిలబడింది. తొలినాటి నుంచి వరుస సక్సెస్లతో దూసుకెళ్లేలా ఇస్రోకి ఊతంగా నిలిచిన పిఎస్ఎల్వి రాకెట్ మరోసారి తన విజయ పథాన్ని కొనసాగించింది. తాజాగా పిఎస్ఎల్వి C-40 రాకెట్ ఏకంగా 31 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకువెళ్లి నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఇందులో అగ్రరాజ్యాలకు చెందిన 28 శాటిలైట్లను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. వీటిలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, సౌత్ కొరియా, కెనడా, ఫిన్లాండ్ వంటి అగ్రదేశాల శాటిలైట్లను తీసుకెళ్లడం భవిష్యత్తులో ఇస్రో అధిగమించబోయే శిఖరాలకు అద్దం పడుతోంది. దాదాపు 5 దశాబ్దాల కిందట అంతరిక్ష రంగంలో తొలి అడుగు వేసిన ఇస్రో ఈ ప్రయోగంతో దేశీయంగా తయారు చేసిన 100వ శాటిలైట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. 28 విదేశీ శాటిలైట్లతో సహా 3 దేశీయ శాటిలైట్లను కూడా ఈ రాకెట్ కక్షలో ప్రవేశపెట్టింది. ఈ మూడింటిలో కార్డోసాట్-2E, ఒక నానో శాటిలైట్ కూడా ఉన్నాయి. ఈ శాటిలైట్స్ లో కార్డోసాట్ సిరీస్ ఉపగ్రహాలు చాలా కీలకమైనవి. ఈ సిరీస్ లో భాగంగా తాజాగా ప్రవేశపెట్టిన 710 కేజీల కార్డోసాట్ భారతదేశానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఫోటోలు తీసి బేస్ స్టేషన్ కి పంపిస్తుంది. ఈ కార్డోసాట్ లో పాంక్రోమాటిక్ మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు గతంలో ఎప్పుడూ లేనంత స్పష్టమైన చిత్రాలు అందిస్తాయి. ఇవి భూమి మీద 1 చదరపు మీటర్ పరిధిలో ఉన్న ప్రదేశాన్ని మనం 10 అడుగుల ఎత్తులోంచి చూసినప్పుడు ఎలా కనిపిస్తుందో అంత స్పష్టంగా చిత్రాలు తీసి పంపుతుంది. దీనివల్ల మనం వాడే మ్యాపులకు మరింత ఖచ్చితత్వం వస్తుంది. నగరాలు, పట్టణాలు, గ్రామాల సరిహద్దులు, తీర ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ ఏర్పాటు చేయడం, రోడ్ నెట్వర్క్, భూగర్భ జలాల పరిశీలన వంటి అంశాల్లో మ్యాపులు తయారు చేయడానికి, డేటా రూపొందించడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. ISRO is starting 2018 with the successful launch of our CartoSat, small satellite NanoSat and also MicroSat and 28 customer satellites. The last launch on the PSLV, whatever heat shield problems we had faced, the committees went through rigorously and then found corrective measures that were required to make the system more robust. And today what has happened vindicates that the problem is properly understood and rectified. And we are extremely happy to provide a new year gift to the country with the CartoSat 2 series and also a set of at this point of time all the customer satellites have been released and MicroSat will be released in about an hour's time after the launch vehicle brings the altitude back to around 350 kilometers. So far the CartoSat performance, as already announced by the project director, is satisfactory, and we will follow up on the remaining satellite performance. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన మరో ఉపయోగం ఏంటంటే దేశ సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు శత్రువుల జాడను పసిగట్టడానికి వాళ్లు సరిహద్దులు దాటి చొచ్చుకొచ్చినా, వారు స్థావరాలు ఏర్పాటు చేసిన క్షణాల్లో ఆ సమాచారాన్ని బేస్ స్టేషన్ కు పంపుతుంది. ఇండో పాక్, ఇండో చైనాల సరిహద్దుల్లో హద్దుమీరే శత్రుసేనల ఉనికిని, సమాచారాన్ని రక్షణ శాఖకు అందించడంలో ఈ కార్డోసాట్ కీలకంగా ఉంటుంది. వీటితో పాటు గత ఏడాది పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ వంటి దాడులు భవిష్యత్తులో చేయాల్సి వచ్చినప్పుడు ఈ కార్డోసాట్ ఇచ్చే లైవ్ డేటాను ఆధారం చేసుకుని మన సేనలు ముందుకెళ్లొచ్చు. ఇన్ని రకాలుగా కార్డోసాట్ ఉపయోగపడబోతోంది. ఈ కార్డోసాట్ తో పాటు ప్లానిటరీ రిసోర్సెస్ కంపెనీ ప్రయోగించిన ఆర్కిడ్-6 అనే శాటిలైట్ కూడా పంపిస్తోంది. ఇది అంతరిక్షంలోని గ్రహ శకలాలను మైనింగ్ చేసేందుకు ఉద్దేశించిన మిషన్. దీనికి కూడా మన ఇస్రోతోనే శ్రీకారం చుట్టారు.
PSLV-C40 శాటిలైట్ సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. ఇండియాకి పిఎస్ఎల్వి పూర్వకాలంలో అంబాసిడర్ కార్ లాగా ఇట్ ఈస్ ద ఓల్డ్ రిలయబుల్ ఆల్మోస్ట్ 100% సక్సెస్. కనుక ఎంత పేరు వచ్చిందంటే ఇండియాకి మంచి పేరు. మిగతా దేశాలు కూడా పిఎస్ఎల్వి ద్వారా వాళ్ళ శాటిలైట్స్ కూడా లాంచ్ చేయిస్తున్నారు. ఇవాళ 31 ఫారిన్ శాటిలైట్స్ పంపించారు పైకి, చిన్న చిన్న శాటిలైట్స్. ఇప్పటికే అంతరిక్ష రంగంలో బాహుబలిగా పేరు తెచ్చుకున్న ఇస్రో ఈ 100 శాటిలైట్ విజయంతో మరో మైలురాయిని అధిగమించింది. 50 ఏళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రోకి గతేడాది ఓ వైఫల్యం పలుకరించింది. దాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకున్న ఇస్రో ఆ ప్రయోగంలో వైఫల్యాలను పూర్తి స్థాయిలో సవరించుకుని 100% నమ్మకంతో ఇప్పుడు ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయింది. మనకి ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు సడన్గా మన ఇండియాలోకి చొచ్చుకొని వచ్చి చొరబడి చేసి వారు మన సైనికులను చంపిన పరిస్థితి. సో వారికి బుద్ధి చెప్పడానికి మన భారతదేశం సర్జికల్ స్ట్రైక్ ప్లాన్ చేసిందండి. ఆ సర్జికల్ స్ట్రైక్ చేయాలి అంటే అసలు వారి లొకేషన్ ఎక్కడుంది, ఆ ఒక టెర్రరిస్టులు ఎక్కడున్నారనేది తెలుసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు మన డిఫెన్స్ వారు ఇస్రో సహాయం కోరారు. అప్పుడు ఈ కాటోశాట్ అంటే ఈ రోజైతే ఉపగ్రహం మనం పంపించామో అట్లాంటి కాటోశాట్ సిరీస్లో ఉన్న ఉపగ్రహం సహాయంతో మనము ఆ టెర్రరిస్ట్ యొక్క లొకేషన్స్ తెలుసుకొని ఇస్రో వారు డిఫెన్స్కి ఇచ్చినప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన మిలిటరీ వారు అక్కడికి వెళ్ళి ఆ దుండగలందు కూడా హతమార్చిన పరిస్థితి. ఈ మిషన్లో మనము ఆర్కిడ్ 6 అనే ఒక ఉపగ్రహాన్ని కూడా మనం పంపించాం. ఈ ఆర్కిడ్ 6 అనేది ప్లానటరీ రిసోర్సెస్ అనే ఒక కంపెనీకి సంబంధించిన ఉపగ్రహం అండి. అయితే మొదలుగా ఈ ప్లానటరీ రిసోర్సెస్ అనే కంపెనీ ఏంటంటే ఇది గ్రహశకలాలని మైనింగ్ చేద్దాం అనుకుంటుంది. అంతరిక్షంలో ఉన్న గ్రహశకలాలని మైనింగ్ చేసి అక్కడ నుంచి ఉన్న మినరల్స్ని అంటే అక్కడ ఉన్న ఇనుముని కానివ్వండి అక్కడ ఉన్న వాటిని ఎర్త్ మీద తీసుకొచ్చి అమ్ముదామనుకున్న ఒక కంపెనీ ప్లానటరీ రిసోర్సెస్. గత ఏడాది అంతరిక్ష రంగంలో మరెవరూ సాధించలేని ఓ ఘనమైన రికార్డ్ క్రియేట్ చేసింది ఇస్రో. ఒకేసారి 104 శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టి తనకు తిరుగేలేదని నిరూపించుకుంది. మొత్తంగా సుమారు 1.5 టన్నుల బరువైన 104 శాటిలైట్లను PSLV-C37 రాకెట్లో అన్నింటినీ సక్సెస్ఫుల్గా కక్షలో ప్రవేశపెట్టి అగ్రరాజ్యాలకు కూడా సాధ్యం కాని సక్సెస్ఫుల్ ఫీట్ కంప్లీట్ చేసింది. 2013లో అమెరికా 29 శాటిలైట్లను ఒకే రాకెట్లో పంపితే ఆ మరుసటి ఏడాది రష్యా 37 శాటిలైట్లను ఒకేసారి ప్రయోగించింది. 1950ల నుంచి అంతరిక్ష రంగంలో ఈ రెండు దేశాలే అగ్రస్థానంలో ఉంటూ వస్తున్నాయి. కానీ ఇస్రో ఆ రెండు దేశాలకే కాదు మరెవరికీ అందనంత స్థాయిలో ఏకంగా 100కు పైగా శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టి అంతరిక్షంలో తానే బాహుబలి అని పేరు తెచ్చుకుంది. ఇప్పటికే చంద్రయాన్, మంగళయాన్లతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఇస్రో తాజా ప్రయోగంతో స్పేస్ బిజినెస్ లో తనకు ఎదురేలేదని నిరూపించుకుంది. స్టోరీబోర్డ్ నాడు ఎడ్ల బండి మీద రాకెట్లు తరలించిన ఇస్రో ఇప్పుడు వరల్డ్ స్పేస్ బిజినెస్ లో అగ్రస్థానానికి పరుగులు తీస్తోంది. తొలినాళ్లలో సైకిళ్ల మీద రాకెట్లు తరలించిన ఇస్రో ఇప్పుడు అంగారకుడి మీదకు పంపేందుకు రోవర్లను రెడీ చేస్తోంది. చంద్రుడి మీద ఇళ్లు కట్టేయాలని చూస్తోంది. సూర్యుడితో పాటు సౌర కుటుంబంలో దాగిన రహస్యాలను అన్వేషించబోతోంది. ఈ 5 దశాబ్దాల్లో ఇస్రో ప్రయాణం ఎలా సాగింది? ఎంత గొప్ప విజయమైనా సునాయాసంగా సాధించినట్లు చరిత్రలో లేదు. ఇస్రో విజయ ప్రస్థానం కూడా దీనికి అతీతమేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశంలో అంతరిక్ష సంస్థ ఏర్పాటు కోసం చెప్పినప్పుడు అంతా విమర్శించారు. కూడుగూడు లేని దేశానికి శాటిలైట్లు ఎందుకన్నారు? ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు అంతరిక్ష ప్రయోగాలు ఏ ఒక్కరికొస్తాయన్నారు. చందమామ కథలు చదువుకుంటే చాలు, చందమామ దగ్గరకు వెళ్లాల్సిన పనేంటని ప్రశ్నించారు. ఇస్రో రాకెట్లు ప్రయోగిస్తానంటే నొసళ్లు చిట్లించుకున్నారు. అంతరిక్ష ప్రయోగాలు కాదు, కనీసం పరిశోధనలకు కూడా అరకొర నిధులే తప్ప పూర్తి స్థాయిలో ప్రోత్సహించిన వాళ్లే లేరు. PSLV-C-37 రష్యా తన మొదటి శాటిలైట్ ను ప్రయోగించాక భారత్ శాటిలైట్ ప్రయోగాలపై దృష్టి పెట్టింది.
1962లో హోమీ బాబా నేతృత్వంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో రష్యా అమెరికాల నుంచి శాటిలైట్ టెక్నాలజీని అరువు తెచ్చుకుని అడుగులేసింది. కానీ కొన్నాళ్లకు ఈ రెండు దేశాలు సహకారం నిలిపివేయడంతో విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోను ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఇస్రోకి సౌకర్యాలు నిధులు లేకపోయినా ఎంతో శ్రమించి శాటిలైట్ తయారీలో రాణించారు. అప్పట్లో శాటిలైట్ విడిభాగాల్ని శాస్త్రవేత్తలే స్వయంగా సైకిల్ మీద తరలించేవారు. శాటిలైట్లను ఎడ్లబండి మీద తీసుకెళ్లేవారు. ఇలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్లు తయారు చేయడంలో సారాభాయ్ సక్సెస్ అయ్యారు. 1975లో ఇస్రో తయారు చేసిన ఆర్యభట్ట శాటిలైట్ ను ఆ ఏడాది ఏప్రిల్ 19న రష్యా అంతరిక్ష కేంద్రం నుంచి సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. అదే టైంలో భారత్ శాటిలైట్లు ప్రయోగించే లాంచింగ్ స్టేషన్ల ఏర్పాటు మీద దృష్టి పెట్టింది. తొలుత వైఫల్యాలు పలుకరించిన 1980లో రోహిణి 1 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా భారతదేశం నుంచి అక్కడి నుంచి ఎందరో శాస్త్రవేత్తలు ఇస్రోను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ వచ్చారు. సతీష్ ధావన్, అబ్దుల్ కలాం, యువి రావు, రాధాకృష్ణన్, ఇలా ఒక్కొక్కరు ఇస్రో ప్రయోగాలను సక్సెస్ చేస్తూ వచ్చారు. అలా విమర్శల మధ్య మొదలైన ఇస్రో నేడు భారత భాగ్య విధాతగా మారింది. పిఎస్ఎల్వి రాకెట్లతో టన్ను బరువున్న శాటిలైట్లను పంపగల సామర్థ్యం సంపాదించుకున్న ఇస్రో జిఎస్ఎల్వి రాకెట్ల ద్వారా 5 టన్నుల కన్నా బరువైన శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టే సత్తా సాధించి నాడు శాటిలైట్ పరిజ్ఞానం ఇవ్వం పొమ్మన్న అగ్రరాజ్యాలనే మించిపోయింది. ఇప్పుడు అగ్రదేశాల శాటిలైట్లను తాను పంపించే స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 100 శాటిలైట్లు పంపించిన ఇస్రో చరిత్రలో మేలి మైలురాళ్లుగా నిలిచిపోయే ప్రయోగాలు రెండున్నాయి. అవి చంద్రయాన్, మంగళయాన్. చందమామ కథల్లోనే చంద్రుడిని చూసిన భారతీయుల కలల్ని చంద్రుడిపైకి చేర్చింది ఇస్రో. చంద్రయాన్తో తన సత్తా ప్రపంచానికి చాటింది. 1969లోనే అమెరికన్ ఆస్ట్రోనాట్లు చంద్రుడి మీద దిగారు. కానీ 2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ చెప్పే వరకు చంద్రుడి మీద నీటి జాడలున్నాయన్న విషయాన్ని ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఇలా నెలరాజును జలరాజు అని గుర్తించిన ఘనత మన ఇస్రోదే. ఒక్క చంద్రయానే కాదు, మన పొరుగు గ్రహం మార్స్ మీదకు ఆర్బిటర్ పంపి ఆ గ్రహ రహస్యాలను కూడా ఛేదించింది ఇస్రో. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఇస్రో. ఓ హాలీవుడ్ సినిమా కన్నా తక్కువ ఖర్చుతో మామ్ ప్రయోగాన్ని సక్సెస్ చేసి ప్రపంచంలోనే అతి చవకైన స్పేస్ షటిల్ సర్వీసెస్ ఇచ్చే దేశంగా అవతరించింది. ఇలా గ్రహాల చుట్టూ తిరిగే ఆర్బిటర్లతో పాటు గ్రహాలపై దిగే రోవర్ల తయారీలోనూ ఇస్రో కృషి చేస్తోంది. 2018లో చంద్రయాన్ 2కి శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో చంద్రుడి మీదకు ఆర్బిటర్తో పాటు ఓ రోవర్ ని కూడా ప్రయోగించాలని చూస్తోంది. అతి తక్కువ ఖర్చుతో మంగళయాన్ ను సక్సెస్ చేసి ఈ ఘనత సాధించిన 6వ దేశంగా అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. తన 1000 మైళ్ల ప్రయాణంలో ముందు ముందు మరిన్ని మైలురాళ్లను అధిగమించబోతోంది. ప్రపంచంలో 5 దేశాలే ఉన్నాయి మాత్రం అంగారకుడి వరకు గ్రహాలని సరిగ్గా పంపించగలిచినవి. ఇండియా అందులో ఉంది కనుక చాలా అడ్వాన్స్డ్ అయింది. ఇండియా చాలా రిలయబుల్ స్పేస్ పవర్ కింద ఎమర్జ్ అవుతున్నది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమిటంటే రోబోట్స్నేమో చంద్రుడి మీద ల్యాండ్ చేయడానికి ప్లాన్ ఉంది. అలాగే అంగారకుడి మీద కూడా ఫ్యూచర్లో అంటే వచ్చే రాబోయే 10-15 సంవత్సరాల్లో అది కూడా చేసే అవకాశం ఉంది. కనుక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ టాప్ 5 స్పేస్ పవర్స్ అని మనం ఇస్రోని చెప్పొచ్చు. ఇందులో భాగంగా తన 100వ శాటిలైట్ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో మరిన్ని అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళ్లబోతోంది. ఈ ఏడాది చంద్రయాన్ 2కి శ్రీకారం చుట్టనున్న ఇస్రో వచ్చే 2 ఏళ్లలో సూర్యుడి మీద పరిశోధనలు ప్రారంభించనుంది. ఈ మిషన్ కి ఆదిత్య అని పేరు పెట్టింది ఇస్రో. ఇదొక్కటే కాదు,
సమీప భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు చేయనుంది. ఇందుకోసం అవతార్ పేరుతో ఓ మిషన్ ప్రారంభించింది. అంతా అనుకున్నట్లు జరిగితే 2025 నాటికి మానవ సహిత స్పేస్ షటిళ్లను ప్రయోగించబోతోంది. ఈ అవతార్ మిషన్తో ఇండియాలో స్పేస్ టూరిజానికి శ్రీకారం చుట్టబోతోంది ఇస్రో. మంగళయాన్ సూపర్ సక్సెస్ చేసిన ఇస్రో 2040 నాటికి మార్స్ మీదకు రోవర్లను పంపించేందుకు సిద్ధమవుతోంది. ఇది కూడా సక్సెస్ అయితే మార్స్ మీద స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే మార్స్ స్టేషన్ కి శ్రీకారం చుట్టినట్లే. అంటే మార్స్ మీద మన రోవర్ దిగిన పదేళ్లకు అదే అంగారకుడి మీద భారతీయులు కూడా కాలు పెట్టబోతున్నారన్నమాట. ఇప్పటికే మార్స్ మీద కాలనీలు నిర్మించాలని అమెరికాలో మార్స్ 1 అనే పెద్ద ప్రాజెక్టు సిద్ధమైంది. ఇది 2050 నాటికల్లా మార్స్ మీద కాలనీలు కట్టి మనుషుల్ని నివాసం ఉంచాలని చూస్తోంది. ఇదే రూట్లో ఇస్రో కూడా 2050 నాటికి మార్స్ స్టేషన్ నిర్మించాలని చూస్తోంది. ఇక చంద్రుడు, అంగారకుడు వంటి పొరుగు గ్రహాలతో పాటు సౌర కుటుంబం అంతరిక్షం మీద తన పరిశోధనలు కొనసాగించబోతోంది. ఇందుకోసం 2080 నాటికల్లా అంతరిక్షంలో ఇస్రో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతోంది. ఇక ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా సూర్యుడి మీదకు సోలార్ స్పేస్ క్రాఫ్ట్ పంపేందుకు ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. 2100 నాటికి సూర్యుడి ఉపరితలంతో సహా కేంద్రకంలో ఉన్న రసాయన చర్యలు, సూర్యుడి కరోనా, సూర్యుడిలో తలెత్తే సౌర తుఫానులు తదితర అన్ని అంశాలను మరింత సునిశితంగా పరిశీలించేందుకు గరుడా అనే మిషన్ చేపట్టబోతోంది. ఇలా ఇప్పటికే ఇస్రో సాధించిన విజయాలన్నీ ఒక ఎత్తైతే రాబోయే 100 ఏళ్లలో మరిన్ని విజయాలు సాధించి అంతరిక్ష రంగంలోనే అగ్రగామి కానుంది. రాకెట్ తర్వాత రాకెట్ పంపించడమే కాదు, చిన్న చిన్న దేశాలకు చెందిన శాటిలైట్లతో పాటు అగ్ర రాజ్యానికి చెందిన శాటిలైట్లను కూడా అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో రికార్డులు బద్దలు క్రియేట్ చేయడమే కాదు, దాంతోపాటు బిలియన్ డాలర్ల బిజినెస్ కూడా చేస్తోంది. ఆకాశమే హద్దుగా సాగుతున్న అంతరిక్ష మార్కెట్లోకి మనల్ని అగ్రగామిగా నిలబెట్టడమే కాదు, వర్ధమాన దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఒకేసారి 100 శాటిలైట్లు పంపించడంతో ఇస్రో ఓ సరికొత్త మైలురాయిని అధిగమించినా ఇస్రో చేరుకోవాల్సిన వేలాది గమ్యాల్లో ఇది ఒక మజిలీ మాత్రమే. మరో 100 ఏళ్లలో అంతరిక్ష రంగంలో అగ్రగామిగా భారత్ను నిలబెట్టడమే కాదు, ఈ రంగాన్ని ఇండియాకు ఒక ప్రధానమైన ఆదాయ వనరుగా మార్చాలన్నది ఇస్రో లక్ష్యం. అంతరిక్ష ప్రయోగాలతో ఇస్రో 100 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. సొంతంగా శాటిలైట్ పంపించిన 4 దశాబ్దాల్లోనే అతి చవగ్గా విదేశీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతోంది. తొలినాళ్లలో ఎక్కువ శాటిలైట్లను పంపే సామర్థ్యం అమెరికా, రష్యా, యూరప్, చైనా, జపాన్లకే ఉంది. కానీ ఇప్పుడు 10 ఏళ్లుగా ఆ మార్కెట్ను భారత్ అందిపుచ్చుకుంటోంది. తొలినాళ్లలో విదేశీయుల రాకెట్లలో తలదాచుకుని పైకెళ్లిన మన శాటిలైట్లు ఇప్పుడు తమతో పాటు విదేశీ శాటిలైట్లను సైతం మోసుకుపోతున్నాయి. Thank you.
మరొకటి లేదు. రాబోయే పదేళ్లలో ఇలా విదేశీ రాకెట్లను పంపించడం ద్వారా $300 బిలియన్ ఆదాయాన్ని సముపార్జించుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది ఇస్రో. ఇప్పటికీ ఆ మేరకు ఎన్నో విజయాలు సాధించింది. తక్కువ ఖర్చుతో 100% సక్సెస్ రేట్తో దూసుకుపోతున్న ఇస్రో సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారబోతోంది. అంటే భవిష్యత్తులో అంతరిక్ష రంగం నుంచి కూడా భారీగా విదేశీ మారక ద్రవ్యం రాబోతోందన్నమాట. 1999లో PSLV రాకెట్తో మొదటిసారిగా సౌత్ కొరియా శాటిలైట్ కిట్ సాట్ 3 బెర్లిన్ శాటిలైట్ టబ్ శాట్లను కక్షలోకి తీసుకెళ్లడంతో మొదలైన ఇస్రో రాకెట్ టాక్సీ సర్వీస్ గడిచిన 19 ఏళ్లుగా అప్రతిహతంగా అద్వితీయంగా సాగుతూనే ఉంది. అంటే ఆకాశ వీధిలో రెపరెపలాడుతోన్న ఇస్రో కీర్తి పతాక రాబోయే రోజుల్లో దిగంతాలకు కూడా విస్తరించనుందన్నమాట. ఇప్పుడు ఆకాశంలో సెంచరీ కొట్టిన ఇస్రో మరో 100 ఏళ్ల తర్వాత నింగిలో కింగ్లా వెలిగిపోనుందన్నమాట.